అపాయింట్మెంట్ నేను చేశాను అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటావు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయలేదు ప్రభుత్వం అని మీ అందరూ చెప్పే ముందు తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎవరైనా పౌరులు కానీ డెవలప్మెంట్ చేయడం లేదు అనేటువంటి అనేదానికంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని చెప్పడం ద్వారా వాళ్ళు అభివృద్ధి చేసినట్టు అనుకోవాలి తప్ప, అభివృద్ధి చేయడానికి కనిపించిన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడుందో చెప్పాలనుకుంటున్నాను. అసలు అభివృద్ధి అంటేనే నిర్వచనం ఏంటి అని అడుగుతున్నాను నేను. అభివృద్ధి అంటే నిర్వచనం ఏదో ఒక పెద్ద భవనం కట్టి ఆ భవనం చూపించి ప్రజలందరూ అభివృద్ధి చేయనట్టు మనం చెప్పగలమా? ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధికి సూచి ఏంటంటే ఒక బీద కుటుంబం, కాకపోతే సరాసరి ప్రజలతో జీవన ప్రమాణాలే అభివృద్ధికి సూచీలని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఒక పెద్ద భవనం కట్టి ఆ పక్కనున్న డిచ్చి పైన అనేక కుటుంబాలు ఆ మురికి నీటిలో కలుషితమైన ఆహారం తిని బితుకు బితుకుమని బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితులే ఈ రాష్ట్రంలో ఉంటే అది అభివృద్ధి చెందినట్టునా? బిల్డింగ్ చూసి మనం అభివృద్ధి చెందిన అనుకోవచ్చా? ఈవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు 32 లక్షల మందికి కనీసం ఇళ్ళ లేదు, ఇల్లు లేదు. ఇప్పుడే మిత్రులు అమర్నాథ్ గారు చెప్పారు, 32 లక్షల మందికి 12,800 కోట్ల రూపాయలు పెట్టి ఒక్క భూమి కొనడానికి అయింది ప్రభుత్వానికి. ఇక కాలనీలు నిర్మాణం చేయడానికి, రోడ్లు వేయడానికి, కరెంటు వేయడానికి, డ్రైన్స్ కట్టడానికి, మంచినీరు ఇవ్వడానికి, ఇన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి ఇంకెంత అవుతుందో ఆలోచించండి.